నిమ్స్ ఆసుపత్రి వైద్యులు మొట్టమొదటిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స దిగ్విజయంగా పూర్తయింది కోవిడ్తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న పంతొమ్మిదేళ్ల యువతికి నిమ్స్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన ఎగ్గే సుశీలకు ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో కారు ఢీకొనడంతో డెడ్ అయ్యింది అవయవ దానంపై కుటుంబ సభ్యులకు వైద్యులు అవగాహన కల్పించడంతో జీవన్ దాన్ సంస్థ సహకారంతో జీవన్ మృతురాలి కిడ్నీ లివర్ గుండె ఊపిరితిత్తులను దానం చేశారు మాదాపూర్ మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఊపిరితిత్తులను సేకరించిన వైద్యులు యువతికి అమర్చారు ఉదయం సుమారు ఏడు గంటల నలభై నిమిషాలకు సేకరించిన ఊపిరితిత్తులను గ్రీన్ ఛానల్ ద్వారా కేవలం పదకొండు నిమిషాల్లోనే నిమ్స్కి తరలించడం విశేషం